Hi friends, welcome to Magical World. Subscribe our channel Magical World friends. Kinda unna bell icon ni press chesi ma channel ni subscribe cheyandi friends. Friends, ee roju interesting topic vachesi modern software engineering. Ee total concept lo modern software engineering anedi software developer ki customer ki madhya unde total work ni vaalla yokka panithanani mottam vaallu kashtapadina vidhanani customer satisfaction ni తెలియజేసే విధానంలో దీంట్లో ఉంటాయి. అయితే దీని గురించి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ తీసుకోబడ్డాయి. అందులో ముందుగా దీని గురించి స్టడీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి. ఇతని పేరు కెనెట్ బెక్ అనే వ్యక్తి. అమెరికా చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పుట్టింది 1961. ఇతడు సాఫ్ట్వేర్ రంగంలో అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ అజైల్ అనేది ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్కి, అంటే ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం. దీని ద్వారా ఏదైనా సాఫ్ట్వేర్ చేయడానికి లైట్ వెయిట్ తోటి కస్టమర్కి అనుసంధానంగా ఇంటిగ్రేషన్ పద్ధతుల ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ తీసుకురావడం జరిగింది. ఈ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది, ఫన్నీ వే టు కోడింగ్ అంటే చేయడానికి మనం ఇంకా ఆసక్తికరంగా దీంట్లో లీనమయ్యడానికి దీంట్లో యొక్క సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా ఈజీగా ఉంటుంది. ఇంకా టాపిక్లో వెళ్తే, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ తను తయారు చేసిన సాఫ్ట్వేర్ని, దాని యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడానికి ముందుగా దాని యొక్క ప్లానింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాని యొక్క ప్లానింగ్ బట్టి దాని యొక్క వర్షన్, దాని యొక్క ఫ్యూచర్స్, దాని యొక్క యూజర్ స్టోరీస్కి తగ్గట్టు ఉండే విధానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలా ప్లానింగ్ అనేది వేసుకున్నాక తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, అంటే రిక్వైర్మెంట్స్ ఏమైనా వాటికి బగ్ అనేది లేకుండా వాటికి ఫ్రీ బగ్, రిస్క్ మేనేజ్మెంట్ ఉండే విధానాలన్నింటినీ తగ్గించే విధానాన్ని సాఫ్ట్వేర్ టీమ్స్తో కలిసి హైలీ ర్యాపిడ్ రిక్వైర్మెంట్స్ని వాడాల్సి వస్తుంది. తర్వాత కోడింగ్. కోడింగ్ ఒక ప్రోడక్ట్, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది చాలా వరకు నమ్మేసక్కే విధమైనట్టు ఉండాలంటే దానికి కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా యూజర్కి అర్థమయ్యే విధంగా యూజర్ ఇంటర్ఫేస్లో ఉండాలి. API అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్లో కనబడాలి. ఉదాహరణకు జావా, C++, C#, పైథాన్, MySQL ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిజైన్. డిజైన్ ఎందుకంటే మనం ఏది చేస్తున్నామో దాని గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. డిజైనింగ్ అనేది ఒక స్పైక్ సొల్యూషన్స్, అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సొల్యూషన్స్, అంటే ఎన్నో విషయాలని మనం ఎస్టిమేట్ చేసుకుని దాంట్లో అనలైజ్ చేసి మనకు కావాల్సిన క్వాలిటీ ఎస్టిమేషన్ని అంచనా వేసుకొని వాటిని మనం డిజైన్ చేయాల్సిన స్టేజ్కి తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత డిజైన్ తర్వాత దానిలో ఇంప్లిమెంటేషన్లో దానికి కావాల్సిన వాటిని పాస్ట్లో ఉన్న దానిలో ఉన్న ప్రీవియస్లో ఉన్నట్టు దానికన్నా ఇంకా వర్షన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా, ఏదైనా చేంజెస్ మాడిఫికేషన్ జరగాలన్నా ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో చాలా వరకు కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. వేరియస్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా దీని యొక్క లేబుల్స్, ట్యాగ్స్ మనకు అర్థమయ్యే విధానాన్ని మనకు ఆబ్జెక్ట్ రూపంలో కానీ చూపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే రిలీజింగ్. చాలామందికి రిలీజింగ్, ఏదైనా కొత్తగా మార్కెట్లోకి రాగవగానే దాని గురించి ఫస్ట్ ముందు వెనుక ఆలోచించుకొని జాగ్రత్త పడుతుంటారు కస్టమర్స్. అది నమ్మకంగా ఉంటుందో లేదో అని చాలా వరకు ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ తక్కువ స్టాక్ని రిలీజ్ చేస్తాయి, అంటే ఇంత లిమిట్ తోటి రిలీజ్ చేస్తాయి. అది కనుక కస్టమర్ని అట్రాక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి వాటి యొక్క ప్రోడక్ట్ని క్వాలిటీని రిలీజ్ చేస్తాయి. అయితే ఈ రిలీజింగ్ ప్రాసెస్లో జరిగే ముందు చిన్న మైక్రో ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ మైక్రో ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ రిపీటింగ్, కంటిన్యూస్ రిపీటింగ్ జరుగుతాయి. దేనికి? టెస్టింగ్కి. టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్ ఎందుకంటే త్రీ ఫేసెస్, అంటే వన్ ఫేస్లో కోడింగ్, డిజైన్, చాలా వరకు ఇంకా టెస్టింగ్స్ ఇవన్నీ అనలైజ్ చేయడం, అవన్నీ ఫేస్ వన్లో అయిపోతాయి. మళ్ళీ ఫేస్ టూలో మరోసారి ఇటరేషన్ జరుగుతుంది. మళ్ళీ ఫేస్ త్రీలో మరోసారి ఇటరేషన్. ఇలా కంటిన్యూస్గా టెస్టింగ్ అనేది జరిగి మనకు కావాల్సిన టెస్టింగ్
సాటిస్ఫైడ్ అనిపించినప్పుడు అది కస్టమర్ అసెప్టెన్స్, కస్టమర్ యొక్క ఒప్పందానికి, కస్టమర్ యొక్క అనుభవాలకు తనని సంతృప్తిపరిచే విధానాన్ని, ఆ స్టోరీస్కి తగ్గట్టు సాఫ్ట్వేర్ అనేది ఉన్నప్పుడే దాన్ని అన్ని టెస్ట్ చేసినాక డెవలపర్ అనే వ్యక్తి దానిని పబ్లిష్కి మార్కెట్లోకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ టెస్టింగ్ అనేది చాలా అనేది ఇంపార్టెంట్. ఇలా టెస్టింగ్స్ అనేది రీఫ్యాక్టరింగ్. ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేసేటప్పుడు మనం మాన్యువల్గా కానీ కోడింగ్లో కానీ మిస్టేక్ చేస్తున్నాం. అలా టెస్టింగ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు న్యూ ఫ్యూచర్స్ యాడ్ చేసి ఆ న్యూ ఫ్యూచర్స్ ద్వారా మళ్ళీ టెస్టింగ్ చేసి ఆ టెస్టింగ్ పాస్ అయిందో లేదో అని మళ్ళీ ఇంకోసారి టెస్టింగ్ పాస్ అయ్యే వరకు చేసి దానిని రీఫ్యాక్టరింగ్ చేస్తాం. అలా రీఫ్యాక్టరింగ్ చేసింది కంప్లీట్గా ఒక అటాకర్ తన యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ చేసిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఎలాంటి వర్నబిలిటీస్, ఎలాంటి వలయాలకు లొంగకుండా దానిని ఇంక్రిమెంటల్ మోడల్ డెవలప్మెంట్లో వాటర్ఫాల్ మోడల్ ఆధారాన్ని చేసుకొని దీని డిప్లొమాయింట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ డిప్లొమాయింట్లో ఒకసారి దీన్ని రిలీజ్ చేశాక దాని యొక్క మెయింటెనెన్స్ రిస్క్స్ అంతా ఆ సంస్థ ఏదైతే ఆ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిందో దాని యొక్క బాధ్యతలే వహించాల్సి వస్తుంది. దాని గురించి కస్టమర్కి ఇన్వాల్వ్మెంట్ అనేది, కస్టమర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటేనే ఏదైనా డెవలప్మెంట్కి ఆధారంగా సూత్రంగా మారుతుంది. కస్టమర్ ఏం కోరుకుంటున్నారో దాన్నే ముందు ముందు డెవలప్ చేయడమే వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3గా మనకు పరిచయాలు చేస్తారు. ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క చేంజెస్, ఒక్కొక్క ఫ్యూచర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పాటించాల్సిన రూల్స్. అంతేకాదు, కస్టమర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సరిపోదు, ఆ సాఫ్ట్వేర్ టీమ్స్ కూడా కొలాబరేషన్ ఉండాలి. అంటే వాళ్ళలో వాళ్ళకి సహకారం ఉండాలి, వాళ్ళలో వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి, వాళ్ళలో వాళ్ళకి ఒకరిని గురించి ఒకరికి సెల్ఫ్గా టుగెదర్గా గెట్ టుగెదర్ అయ్యే విధంగా వాళ్ళ గురించి తెలుసుకునే విధానం ఉండాలి. ఇంకా వాళ్ళ మీటింగ్స్ ఉండాలి, ఆ మీటింగ్స్లో వాళ్ళన్నీ ఓపెన్గా ఇంకా క్లియర్గా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో క్లారిట్నెస్ వాళ్ళలో ఏర్పడాలి. తర్వాత మన ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది దాని గురించి మొత్తం మనం తయారు చేసుకున్న డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ ఎందుకంటే మనం ఎలా చేసాం, మనతోటి ఎవరెవరు వర్క్ చేశారు, ఏ టీం ఏం చేసింది, ఏ సాఫ్ట్వేర్ ఎవరు డెవలప్ చేశారు, ఎందుకు దానిలో బగ్స్ ఏర్పడ్డాయి, అది ఎలా ఏర్పడ్డాయి, ఎవరు చేసిన మిస్టేక్స్, ఈ డాక్యుమెంటేషన్లో మొత్తం క్లియరెన్స్లో ఉంటుంది. ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ అనేది వాళ్ళ యొక్క ర్యాక్ రికార్డ్స్లో, డేటాబేస్లో వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు ఉదాహరణ చెప్పాలంటే మార్కెట్లోకి ఏదైనా కొత్తది రిలీజ్ అవుతుందంటే ముందుగా మనం చూసేది దాని యొక్క డిజైన్, దాని యొక్క కాస్ట్, దాని యొక్క రేటింగ్, దానికి ఎంతమందికి అట్రాక్ట్ అవుతారు, చీప్ కాస్ట్ ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు, దానికి డిమాండ్ ఎక్కువ పెరిగితే దాని యొక్క ప్రైస్ రేటు వాళ్ళ ఎస్టిమేషన్ తగ్గట్టు మారుస్తూ వాళ్ళ యొక్క ఎకనామికల్ గ్రాఫ్ ఆధారం చేసుకొని దాన్ని ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడమా ఇన్ఫ్లేషన్ ఆధారంగా చేసుకుంటారు. ఇలా వాళ్ళ యొక్క కంపెనీని డెవలప్ చేసుకునేందుకు మార్కెట్లోకి కొత్త కొత్త సాఫ్ట్వేర్ని డివైడ్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్స్ తోటి మార్కెటింగ్కి రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు పబ్జి గేమే తీసుకోండి, దాన్ని మార్కెట్లో రిలీజ్ చేశాక ఎంతమంది దానికి అట్రాక్ట్ అయ్యారు ఆ గేమ్కి, దానివల్ల ఫెయిల్యూర్స్ ఉన్నాయని అనేకమైన ఆరోపణలు రావడం వల్ల దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఒకసారి మనం అనుకున్నట్టు మన ఎస్టిమేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్లో. దీని గురించి ముందే ప్రీ ప్లానింగ్ తోటి దాని యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ సాఫ్ట్వేర్ హెచ్ఆర్ టీంలో ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది. అలా ఒక్కొక్క సెషన్లో టీమ్గా డివైడ్ అవుతుంది. ఇలా సాఫ్ట్వేర్ రంగంలో అజైల్ డెవలప్మెంట్, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది దాని యొక్క సహకారం ఉన్నది ఎంతో ఉంటుంది. కస్టమర్ స్టోరీస్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని టెస్ట్ చేసి దానిని యొక్క క్వాలిటీ అస్యూరెన్స్ని అంత మనకు అంచనా వేసుకునేదాకా అటు చూసి అలా వాళ్ళ యొక్క ప్లానింగ్ తగ్గట్టు దాన్ని డెవలప్మెంట్ చేస్తారు. దాని యొక్క కలెక్టివ్ ఓనర్షిప్ బాధ్యతలు వహించే వాళ్ళు,
ఇవన్నింటినీ సరి సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సంస్థ ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ టీమ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటారు. కొత్త కొత్త ఐడియాస్ తోటి, కొత్త కొత్త ప్లానింగ్స్ తోటి, కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ కస్టమర్లని అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రణాళికలు గీస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు బెటర్ అనిపించే కస్టమర్ బెటర్ సోర్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC. టోటల్ మోడర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీరు ఎంత చదివినా ఏం చేసినా నేను చెప్పిన ఈ సింగిల్ వీడియోలోనే మీకు క్లారిటీ అవుతుంది. ఎంత చదివామనేది కాదు, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటండి. ఎగ్జామ్లో రాసేటప్పుడు మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే మీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ థింకింగ్లోనే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మీకు బట్టి పట్టితే ఏం రాదు. మీ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనుకునే వ్యక్తి ఎప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్గా, ప్రోగ్రామర్గా, డిజైనర్గా ఆలోచించండి. లెర్నర్గా మస్ట్ షుడ్ బి లెర్నర్గా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ మోడర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఇంతటితోటి ముగిస్తున్నాను. దిస్ ఈస్ యువర్ మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్. మ్యాజికల్ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్.